Hi friends, welcome to my channel. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ ముందుగానే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. ఈరోజు పాలకాయలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బియ్యాన్ని తీసుకొని మిల్లుకి ఇచ్చుకొని పొడి బియ్యాన్ని ఆడించుకోవాలి. ఇలా పిండి చేసుకున్న తర్వాత దీన్ని కొంచెంసేపు చల్లారనివ్వాలి. ఇలా పిండిని చల్లార పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలానే నేను ఈ రెసిపీ కోసం ఒక కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ముందుగా బెల్లాన్ని స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులోకి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక కప్పు, ఏ కప్పుతో అయితే తీసుకున్నా ఆ కప్పుతో వాటర్ వేసుకొని బెల్లం మొత్తం పూర్తిగా కరిగేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లాన్ని వడకట్టుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నువ్వుల్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం పిండిని యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఒక పించ్ జస్ట్ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఒక కప్పు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి, వేడిగా ఉంటుంది కదా. సో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తం చపాతీ పిండిలా అయ్యేంత వరకు కూడా పిండిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే 2 కప్స్ పట్టింది. స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1.5 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ తీసుకున్నాను కదా, ఇది మీడియం స్వీట్నెస్ ఉంటుంది, మరి ఎక్కువగా ఉండదు. ఇదంతా కూడా అలా చపాతి ముద్ర వచ్చేంత వరకు కూడా పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండి మొత్తం అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1-2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి అనేది లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండిలోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చపాతి ముద్దలా కలుపుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఉతుకొని అలానే చిన్న చిన్న రౌండ్ బాల్స్లా మొత్తం పిండిని మొత్తం అలా చేసుకోవాలి. మొత్తం పిండి మొత్తం ఇలా బాల్స్లో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పాలకాయలా చేసుకోవాలి. ముందుగా కొంచెం నూపుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ బాల్స్ని పాలకాయలా చేసుకోవడానికి హ్యాండ్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వీటిని పాలకాయలా చేసుకోవాలి. అలానే ఇప్పుడు వీటిని నువ్వు పప్పులో కోట్ చేసుకోవాలి. నువ్వు పప్పులో కోట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ పాలకాయ నెయ్యి అనేది బాగా ఒత్తుకోవాలి. నువ్వు పప్పు అనేది ఊడిపోకుండా కొంచెం పిండి లోపలికి అతుకొని ఉంటుంది. సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత డీప్ ఫ్రైస్ అయిపోయినంత ఆయిల్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నీ కూడా నేను రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకాయల్ని ఇందులో వేసుకోవాలి. అలానే స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలి, బాగా హైలో ఉండకూడదు. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, పాలకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.